2018-19 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్లోని 19 ముఖ్య అంశాలు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు 7 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా, సుమారు 50 కోట్ల మందికి లబ్ధి. నెంబర్ 2, వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు లేదు. నెంబర్ 3, వేతన జీవులకు 40,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్. గతంలో తొలగించిన స్టాండర్డ్ డిడక్షన్ ను కొత్త బడ్జెట్ లో తిరిగి ప్రవేశపెట్టారు. నెంబర్ 4, షేర్లపై 100,000 రూపాయలకు మించిన దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 10% పన్ను, స్వల్పకాలిక మూలధన లాభాలపై 15% పన్ను కొనసాగింపు. నెంబర్ 5, సౌభాగ్య యోజన కింద 4 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు. నెంబర్ 6, ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఉచితంగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. నెంబర్ 7, రానున్న ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ అందించేందుకు 5 లక్షల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు. నెంబర్ 8, అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉత్పాదక వ్యయాలతో పోలిస్తే 1.5 రెట్లుగా కనీస మద్దతు ధర. నెంబర్ 9, వ్యవసాయ ఉత్పాదక సంస్థలుగా నమోదై 100 కోట్ల రూపాయల కన్నా అంతకన్నా ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలకు మొదటి 5 ఏళ్ల పాటు 100% పన్ను రాయితీ. నెంబర్ 10, ప్రస్తుతం 10 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న వ్యవసాయ రుణ మంజూరు లక్ష్యం 11 లక్షల కోట్ల రూపాయలకు పెంపు. నెంబర్ 11, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి 2,000 కోట్లతో నిధి. నెంబర్ 12, సహకార సొసైటీలకు 100% పన్ను మినహాయింపు. నెంబర్ 13, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 80,000 కోట్ల రూపాయలు. నెంబర్ 14, రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా జీడీపీలో 3.3%. 2017-18 సంవత్సరానికి ద్రవ్యలోటు సవరిత అంచనా 3.5%. నెంబర్ 15, రాష్ట్రాలకు నికర జీఎస్టీ కింద 21,57,000 కోట్ల రూపాయలను బదలాయించిన కేంద్రం. నెంబర్ 16, ప్రస్తుత 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులపై ప్రభుత్వం కోల్పోయే రాబడి 19,000 కోట్ల రూపాయలు. నెంబర్ 17, రక్షణ రంగ కేటాయింపులు 2,74,000 కోట్ల రూపాయల నుంచి 2,95,000 కోట్ల రూపాయలకు పెంపు. నెంబర్ 18, ప్రతి 5 ఏళ్లకోసారి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పార్లమెంటేరియన్ల వేతన భత్యాల సవరణ. నెంబర్ 19, టెలికాం శాఖ ఆధ్వర్యంలో ఐఐటి మద్రాసులో 5G అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.